వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ రష్మిక మందన ప్రధాన పాత్రలో తాజాగా విడుదలైన చిత్రం భీష్మ. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంతో ఈ చిత్రము మొదటి రోజు నైజాం లో 2.21 కోట్ల షేర్ రాబట్టింది. ఇది నితిన్ నైజాం కెరీర్ సెకండ్ బెస్ట్. నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 2.30 కోట్లతో అతని కెరీర్ బెస్ట్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భీష్మ మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుని దాదాపు 6 కోట్లు కొల్లగొట్టి భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు అదే స్పీడ్ ని కొనసాగించింది. రెండో రోజు భీష్మ దాదాపు 5.0 కోట్లపై వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8.10 కోట్లు అని సమాచారం. దీంతో భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్ కి చేరుకుందని అంటున్నారు సినీ పండితులు. ఈ రెండు రోజుల్లోనే భీష్మ 13.03 కోట్ల షేర్ ని 19.30 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు సమాచారం. మూడో రోజు కూడా భీష్మ నుంచి మంచి వసూలనే రాబట్టినట్లు తెలుస్తోంది.